రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రానికి చెందిన పుట్టి బీర్షా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి వేములవాడ సిరిసిల్ల చుట్టుప్రక్కల ప్రాంతంలో గంజాయి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో నమ్మదగిన సమాచారంతో వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు పెద్దమ్మ గుడి సమీపంలో పట్టణ పోలీసులు నిందితుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి 14,590 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్ గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్న చిన్నది హాఫ్ ఆఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ ఆఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం కొంచెం ఫ్రీగా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. దాని అదే ఇన్ఫర్మేషన్లో ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడియాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడియాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మనవి, మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. నిన్న మన సిరిసిల్లలో కూడా 4 కేజీ గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చందుర్తిలో కూడా 100 గ్రామ్స్ గాంజాయి దొరుకున్నాయి. అదే కూడా పిల్లలు తాగుతున్నారు ఎక్కువ మంది. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మా నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. సో మీ ప్రెస్ మిత్రులతో అదే మనది. మీరు కూడా ఎక్కడైనా ఊరులో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. వాళ్ళ ఏ ఏరియాలో, ఏ గల్లీలో, ఏ విధిలో కొంతమంది పిల్లలు లాగా వాళ్ళ తాగుతారు. సో మనం 100% అక్కడ రేట్ చేస్తాం. ఇప్పటి నుండి అంటే లాస్ట్ 2 వీక్స్ నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు. అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉంటే మన పాత వాళ్ళ ఒఫెండర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పంపిస్తున్నాం. సో దాట్ వాళ్ళు మళ్ళీ తాగుతున్నారు అంటే అది పట్టుకుంటాం మనం. వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.